మరి ఎందుకు నీకు అంత పౌరుషం ఎందుకు వచ్చింది? ప్రవీణ్ కుమార్ స్థాయిని విమర్శించే కేటగిరీ అనేది నాదే కేటగిరీ నాకు తెలుసు. నీ కేటగిరీ నీ దగ్గర పెట్టుకో. కేటగిరీ నాకు తెలుసు, ఫోన్ బంద్ చేయి. అర్థమైందా? ఫోన్ నువ్వు మాట్లాడడం బంద్ చేయి. సోకులు నీకేదైనా ఉంటే, నీ పార్టీ ఉంటే, మీ ప్రవీణ్ కుమార్ గారు ఉంటే నువ్వేం మాట్లాడదలుసుకున్నావు? మా సార్తో సమానం కూర్చున్న స్థాయి నీది, గడియల కాడ కూర్చున్న స్థాయి నీది. బ్రదర్ నువ్వు నా కానీ నేను ఇంత మర్యాద మాట్లాడుతుంటే నువ్వు నా జాతి బిడ్డవని మర్యాద మాట్లాడుతున్నావు. అదే ఇంకోడైతే వేరేగా ఉండు. ఏందో బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన అవసరం నీకు ఉండదు. నీ మాటలు చూస్తే అర్థమైతారా నువ్వు భయపడుతున్నావు అన్న సంగతి? ఇంకా బెదిరి నేను భయపడుతున్నా? కిషోర్ గారు ఏందో ఏంటి అది చూస్తావా? గదర్ కిషోర్ గారు ఏందో అంటున్నా? లెక్క వచ్చినాడు కాదు బ్రదర్, నువ్వు గదర్ కిషోర్ గారు 172 కేసులు పెట్టుకుని జైలపాలై వచ్చినాడు. నా మీద కేసులు పెట్టిందంటే మీ ప్రవీణ్ కుమార్ గారు అర్థమైందా? ఎన్ని కేసులు అలసిపోయి ఉద్యమాలు చేసి వచ్చినావు? నీ లెక్క కాదు. అయ్యో అర్థమైందా? నువ్వు ఎన్ని ఉద్యమాలు చేస్తారు? పంజాయి పంజాయి ఏంటిది? భయం అవుతుందా? బంజాయి బంజాయి అంటాను, బంజాయి అంటున్నాకి అన్ని భయం భయం అవుతాను. ఇవాడు మాట్లాడతామని ఫోన్ చేసి పెరిగించుడు, బంజేయండి అన్ని. ఏదో అయిపోయింది, కాలం చెల్లిపోయింది. అర్థమైందా? ఏ జాతి పేరు ఆగం చేయకండి. ఏంది జాతి పేరుని ఆగం చేయకండి, బెదిరింపులు బంద్ చేసుకోండి. నువ్వు జాతి పేరు, నువ్వు జాతి గురించి మాట్లాడుతున్నావా? నేనే మాట్లాడుతున్నా బంజాయి. నేను నీకు ఫోన్ చేయలేదు, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు, రిటర్న్ చేస్తున్నావు. నేను పెట్టుకో. అవును నేనే ఫోన్ చేస్తున్నా, అడగడానికి ఫోన్ చేసిన. నువ్వు ఏం విమర్శించే స్థాయి నేను ఒక ప్రజా కార్యకర్తను. ఎవరు నువ్వు ఏంటి? నీ స్థాయి ఏందనుకున్నావు? నీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలని చెప్పినా గురించి నువ్వు మాట్లాడదు మిస్టర్. ఇంకోసారి రిపీట్ అయింది అనుకో బాగుండదు. ఏందో బాగుండదు చెప్పు. బాగుండదు చెప్పింది మళ్ళా నువ్వు ఇంకోసారి బాగుండదు. నువ్వు ఎదురుస్తున్నావు దళిత బంధు 7 సంవత్సరాల తర్వాత గారికి వచ్చిందా నీకు? కాదు కాదు, దళిత బంధు మీ సారు మంచి పథకాలు తీసుకొచ్చిందా? పంజాయి నువ్వు అంటున్నా? ఏంటిది బంద్ చేసేది? డ్రామాలు చేస్తున్నావు, నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు. ఏ డ్రామా నువ్వు చేసే డ్రామాలు? నువ్వు పంజాయి నువ్వు నేను మాట్లాడుతున్నా అనుకుంటున్నావు? అరే నువ్వు ఎవరు? నువ్వు నాకు ఈకతోనే సమానం. ఎవరు అయితే నాకేంది? నువ్వు విమర్శించాలి. నువ్వు నువ్వు చేసేది తప్పు. నువ్వు తప్పని తెలుసుకో. నా తప్పు గురించి నీ పని చేసుకో బ్రదర్. నువ్వు తెలిసి తప్పని తెలుసుకో, తమ్మని చెప్తానా? అవసరం లేదు. నువ్వు మంజయ్ కాబట్టి చెప్తున్నా, వేరేటోడైతే నేను చెప్పేటోడు చెప్పడానికి బంజయ్ అంటున్నా. నేను బెదిరింపులు బంజయ్ ప్రవీణ్ కుమార్ గిరి నేర్పిండా? నేను అన్న గురించి ఎవరు మాట్లాడినా దాడులు చేయండి, బెదిరియమని చెప్పిండా? ఎవరు దాడులు చేసిండు? దాడులు నువ్వు మాట్లాడే పద్ధతి పెట్టుకో. నువ్వు ఫిగర్స్ లో భయపడతావా? అవునా? అంత సురుకనా మీ కేసులు అంటే? ఎవరు పెడతావా బెదిరి? ఎవరు పెడతావా దాడులు చేయని ఇది బెదిరించినట్టు తమ్మి నీకు తమ్మోడు ఇప్పుడు అంత మాట్లాడు తమ్మోడు నువ్వు అని అసలు.